హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు విఆర్ఎస్సిఏ లైఫ్ స్టైల్ ఈ రోజు నేను మీకు సింపుల్ గా చేసుకునే రెండు స్నాక్స్ ఐటమ్స్ చూపించబోతున్నాను అది ఒకటి బ్రెడ్ తో అలాగే మారిగోల్డ్ బిస్కెట్లు తెలుసు కదండి అందరికి వాటితో ఈ రెండు కూడా ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను అన్నమాట ఇలా కనుక మనకి చేసి పెడితే ఒక ప్యాకెట్ బిస్కెట్లు మొత్తం పిల్లలే తినేస్తారండి అంత చాలా బాగుంటాయి సో ఈ రోజు మీకు ఎలా చేయాలో నేను చేసి చూపిస్తున్నాను ఫ్రై చేసుకోవడం కోసం మనం ముందుగా బ్రెడ్స్ తీసుకోవాలండి పొయ్యి మీద ఒక పెనం పెట్టేసుకొని మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి పెనం హీట్ అయిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలండి పెనానికి నెయ్యి తీసుకోండి నెయ్యి అయితే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు మనం బ్లడ్ సైజెస్ పెట్టుకోవాలి పైన కూడా నెయ్యి అప్లై చేసుకోవాలండి ఇంకో సైడ్ కూడా మనం కాల్చుకోవాలి అందుకని టర్న్ చేసుకోవాలి చూసారా ఇలా చక్కగా రోస్ట్ అవ్వాలండి పైన రెడ్ కలర్ రావాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఫ్రై అయినాయండి ఇప్పుడు చక్కగా ఒక ప్లేట్లో తీసుకోవాలి అలాగే మళ్ళీ నెయ్యి అప్లై చేసుకొని మిగతా పీసెస్ ఉన్నాయి కదండి వాటిని కూడా పెట్టేసుకొని కాల్చేసుకోవాలి బ్రెడ్ పీసెస్ రెడీ అండి ఇలా ఫ్రై చేసుకుంటే మనం పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు ఇప్పుడు మనం మారిగోల్డ్ బిస్కెట్లతో స్నాక్ ఐటెం ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి తెలుసు కదా ఇవి మారిగోల్డ్ బిస్కెట్లు ఇదిగోండి వీటితో చాలా చాలా బాగుంటుందండి స్నాక్ ఐటెం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకోవాలండి పెనం హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి ఫ్రైస్కి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు బిస్కెట్లని కాల్చుకోవాలి ఇప్పుడు బిస్కెట్లని వేరే సైడ్కి టర్న్ చేసుకోవాలి బిస్కెట్లు త్వరగా కలర్ చేంజ్ అవుతాయండి సో దగ్గరే ఉండి చూసుకుంటూ త్వరగా తీసుకోవాలి ఇప్పుడు మనం తీసుకోవాలండి కాలిపోయాయి బిస్కెట్స్ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే మిగతా బిస్కెట్లను కూడా మనం కాల్చుకోవాలండి అలాగే అన్నీ కూడా చేసుకోవాలండి బిస్కెట్లు రెడీ అండి ఇలా కనుక చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు వీటిని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఎంతో సింపుల్గా చేసుకునే రెండు స్నాక్స్ ఐటమ్స్ రెడీ అండి బ్రెడ్తో అలాగే బిస్కెట్లతో చేసుకున్న స్నాక్స్ ఐటమ్స్ చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలు అందరూ కూడా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్